సలహాలు సూచనలు తీసుకొని తాము ముందుకు వెళ్తున్నామని ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని చింతలపూడి శాసన సభ్యులు ఉన్నమట్ల ఎలీజా తెలిపారు. జంగారెడ్డిగూడెం 9వ సచివాలయం పరిధిలోని 25వ వార్డు శుభంపేటలో శనివారం గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా ముఖ్య అతిథిగా పాల్గొని వార్డులోని గడప గడపకు వెళ్లి ప్రభుత్వం నుంచి అందిన లబ్ధిని ప్రజలకు వివరించారు. అదే విధంగా ప్రభుత్వ పనితీరు వివరించే కరపత్రాలను ప్రజలకు అందజేశారు. అంతే కాకుండా ప్రజా సమస్యలను తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కార మార్గాలను చూపారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మితో కలిసి ఎమ్మెల్యే ఎలీజా మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. గడప గడపకు మన ప్రభుత్వంలో ప్రజలు తమపై చూపిస్తున్న అభిమానమే దీనికి నిదర్శనమన్నారు. రాష్ట్రానికి సీఎం జగన్ శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ భవానీ ప్రసాద్, కౌన్సిలర్ అచ్యుత రామయ్య, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ అక్బర్, వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్న, షేక్ అమీర్, గంజి వినోద్తో పాటుగా పలువురు కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది, వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. గడప గడప మన ప్రభుత్వం అనే కార్యక్రమం జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో 147వ రోజు జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులంతా అందరం కలిసి మేము ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఈ 4 సంవత్సరాల కాలంలో మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైనటువంటి పరిపాలన అందించారు, వారికి ఏ మేరకు లబ్ధి చేకూరిందనేది ప్రజలను అడిగి మేము తెలుసుకుంటూ ఉన్నాం. వారు ఇచ్చేటటువంటి సూచనలు మరి సలహాలు కూడా మేము తీసుకుంటా ఉన్నాం. మేము ముందుకు సాగుతూ ఉన్నాము. ఖచ్చితంగా వారు చిరునవ్వుతో మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. వారు తీసుకున్నవి వారే చెప్తా ఉన్నారు, మాకు ఇలాంటి పథకాలు వచ్చినాయి అని చెప్పేసి. ప్రజల యొక్క సంతోషాన్ని చూసి మేము వారిని మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం మనకి తెరతీసి ప్రజలతో మమేకమయ్యేదానికి అవకాశం, ప్రజల యొక్క మనోగతాలను తెలుసుకుని ప్రభుత్వానికి అందించి మరి మరలా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఈ రాష్ట్రానికి సీఎంగా చేసుకోవటానికి మాకు అవకాశం కల్పించినటువంటి మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చింతలపూడి నియోజకవర్గం తరఫున నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు గడపగడప 25 వార్డులోనే గడపగడప ప్రోగ్రాం చేపట్టాము. ప్రతి గడపకి వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే పథకాలు మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు రావాలని అందరూ కోరుకుంటున్నారు.